హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని ఫ్యాషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి నేను తయారు చేసినటువంటి సపోటా ఫేషియల్ అనమాట సపోటా ఫ్రూట్ ఉంటుంది కదా ఆ పండుతోటి చేసినటువంటి ఫేషియల్ ఇది ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఫేస్కి అప్లై చేయడం వల్ల రిజల్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది సపోటా పండు కదండి ఫ్రూట్ కదా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు చాలామందికి కొన్ని న్యాచురల్ ఐటమ్స్ అయినా పడకపోవచ్చు అలాంటి వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకుని యూస్ చేస్తే రిజల్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది ఆ బెల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది ఈ ఫేషియల్లో వాడినటువంటివన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి వచ్చేసి మన ఇంట్లో దొరికినటువంటి ఇంగ్రీడియంట్సే దీన్ని యూస్ చేయడం వల్ల మన ఫేస్ వచ్చేసి చాలా గ్లోయిగా షైనీగా సూపర్ బ్రిజల్ట్ అనేది అయితే వస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవు మన ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలు అనేవి పోతాయి అదేవిధంగా స్పాట్స్ లాగా కొన్ని కొన్ని మచ్చలు అనేవి ఉంటాయి కదా అవి కూడా వచ్చేసి పోతాయి చూడండి నా ఫేస్లో తేడా అనేది మనకి ఇన్స్టెంట్గా గ్లో అనేది కూడా వస్తుంది దీన్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం దీనికోసం వచ్చేసి నేను తీసుకున్నాను ఒక సపోటా పండు అనమాట ఇది వచ్చేసి మాగు ఉంటుంది కదా దాన్ని వచ్చేసి తీసుకోవాలి మాగున్నదైతే మన ఫేస్కి అప్లై చేసుకునేదానికి చాలా బాగుంటుంది ఈ సపోటా వలన మన ఫేస్ వచ్చేసి చాలా గ్లోయిగా షైనీగా వస్తుంది అలాగే ఫేస్ పైన ఉండేటటువంటి మచ్చలు కూడా పోతాయి ట్యాన్ అనేది పోతుంది ఎండవలన వస్తు చాలామందికి ట్యాన్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది అలాంటి ట్యాన్ అనేది కూడా పోతుంది తర్వాత మనం తీసుకున్నటువంటి దాన్ని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అనేది చేసుకోవాలి తర్వాత దీనిలో వచ్చేసి నేను వేసుకుంటున్నాను హనీ అనేది హనీ వచ్చేసి చాలా రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుందండి హనీ వల్ల మన ఫేస్ చాలా గ్లోయిగా షైనీగా వస్తుంది నెక్స్ట్ నేను తీసుకున్నాను అలోవీరా జెల్ అలోవీరా జెల్ నేను ఫ్రెష్ తీసుకున్నానండి ఇంట్లో చెట్టు ఉంటుంది కదా మీరు షాప్లోదైనా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇది బాగా మెల్ట్ అయ్యేలాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి ఇది ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మన ఫేస్ పైనే ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి ఈ విధంగా ఉంచుకున్న తర్వాత దీనిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూల్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే మన ఫేస్లో తేడా అనేది రిజల్ట్ అనేది కనపడుతుంది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసి మనం ఉంటుంది కదా క్రీమ్ అనేది లైక్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదైనా సరే మనకి అందుబాటులో ఉన్నది మన ఇంట్లో ఉన్నది వచ్చేసి మన ఫేస్కి అప్లై చేసుకొని నైట్ పడుకున్నట్లయితే మార్నింగ్ కల్లా మన ఫేస్ చాలా గ్లోయిగా షైనీగా ఉంటుంది స్పాట్స్ అనేవి అస్సలు ఉండవు స్కిన్ వచ్చేసి స్మూత్ గా వస్తుంది షైనీగా వస్తుంది వైట్గా వస్తుంది గ్లోయిగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్